పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు. లేదు, నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్యి, కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో, బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే, వెనకటికెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలోనే నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు, మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు అని చెప్పారు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లు పెట్టిండ్రు, మరి ఎవరికి ఎగబెడతారు 26,000 కోట్లు, ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి